హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడిక్లెస్ తెలుగు బాక్స్. ఈరోజు అయితే మంచి హెల్తీ టిప్ అయితే పట్టుకొచ్చాను. మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ చెట్టు పేరు వచ్చి రణపాల చెట్టు అయితే అంటారు. కిడ్నీకి స్టోన్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. సర్వరోగ నివారణ చెట్టు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆకు చుట్టూ వైపు అయితే చూస్తున్నారు కదా, ఈ ఎడ్జులు అనేది మనకి ఆకు పెట్టినా కూడా మనకు చెట్టు అయితే మొలుస్తుంది, చాలా ఈజీగా పెరుగుతుంది చెట్టు. ఇంట్లో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చిన్న డబ్బాలో అయితే కూడా పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా అయితే పెరుగుతుంది. ఇంటికి ఒక చెట్టు ఉంటే చాలా బాగుంటుంది. మనకు కనీసం ఒక 2 mm, 3 mm, 5 mm, 10 mm వరకు ఉన్న స్టోన్ కూడా కిడ్నీలో ఉన్న స్టోను చాలా ఈజీగా కరిగిపోతుంది. ఈ విధంగా డబ్బాలో కూడా మనం పెట్టుకోవచ్చు చెట్టుని. ఇంత చిన్న డబ్బాలో పెట్టుకున్నా మనకు చెట్టు అయితే చాలా సులభంగా పెరుగుతుంది. మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మనకు నీడ పట్టున అట్లా పెట్టుకోవాలని ఏం లేదు. మనకు రసం అనేది కూడా ఆకులో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆకులోనే ఉంటుంది రసం అనేది. మనకు రోజు ఉదయాన్నే లేచి కనీసం ఒక 4 రోజుల పాటు అయితే రోజుకు ఒక ఆకు చొప్పున తింటే మాత్రం మనకు 10 mm వరకు ఉన్న సైజ్ స్టోన్ కూడా కరిగిపోతుంది చాలా ఈజీగా. ఈ యొక్క ఆకు టేస్ట్ మనకు ఒక పొంటికూర గోంగూర అనే అదైతే ఎలా ఉంటుందో కొంచెం ఒకరొకరు పులపులగా ఉంటుంది. రోజు ఉదయాన్నే పడిగడుపున రోజు ఒక ఆకు తింటే మన హెల్త్కి ఎంతో బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.